జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రి అమ్మ యొక్క కళ్యాణం ఏదైతే జరుగుతుందో దానిపైన చాలామంది ఒకప్పుడు జరిగే పద్ధతిలో ఇప్పుడు జరగట్లేదు అని తమ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఇవాళ మనతో విహెచ్పి నేత ఉన్నారు ఆయన అడిగి మరికొన్ని విషయాలు మనం తెలుసుకునేదానికి ట్రై చేద్దాం అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఎందుకు అభ్యంతరాలు వస్తున్నాయని నమస్కారం సార్ అసలు ఏం జరుగుతుంది సార్ భద్రాద్రి రామాలయం లేకపోతే భద్రాద్రి రామయ్య కళ్యాణోత్సవంలో ప్రభుత్వం ప్రభుత్వ పెద్ద అధికారికంగా తలంబ్రాలు సమర్పించాలి కుటుబ్షాయిల కాలం నుంచి కూడా ఆ యొక్క సాంప్రదాయం పాటించినరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా ప్రభుత్వ పెద్దగా ముఖ్యమంత్రులు తలంబ్రాలు తీసుకెళ్ళి ముఖ్యమంత్రి దంపతులు భద్రాచలంలో రాముల వారికి సమర్పించేటువంటి ఆనవాయితీ ఉంది రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదట్లో ఒకటి రెండు సంవత్సరాలు ఆనవాయితీని కొనసాగించినటువంటి కేసీఆర్ తర్వాత మళ్ళీ ఆయనకు దారుస్థలం నుంచి ఏం ఆదేశాలు వచ్చినాయో తెలియదు రోజున ఒక ముఖ్యమంత్రిగా ఒక ప్రభుత్వ పెద్దగా ఆ యొక్క సాంప్రదాయాన్ని పాటించడం లేదు ఈ రాష్ట్రంలో తెలంగాణలో ఉన్నటువంటి నాలుగున్నర కోట్ల మంది ప్రజల పక్షాన విహెచ్పి డిమాండ్ చేస్తుంది రేపు జరగబోయేటువంటి కళ్యాణం లోపల ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజల పక్షాన స్వయంగా పాల్గొని రాముల వారికి తలంబ్రాలు సమర్పించాలి సార్ ఇంతకుముందు చరిత్ర కనుక మనం చూసుకుంటే రామాలయంలో భద్రాద్రి రామాలయంలో శ్రీరాములు వారి అమ్మవారిది సీతాదేవి గారిది కానీ రామ రాములవారిది కానీ కళ్యాణం అనేది ఆరు బయట జరిపించడం అనేది ఒక ఆనవాయితీగా వస్తూ ఉంది ఇవాళ కొంతమంది అది ఒకప్పుడు జరిగేలాగా జరగట్లేదు అని అంటున్నారు అసలు ఆరు బయట కళ్యాణం జరిగే పద్ధతి ఎందుకు వచ్చింది ఇప్పుడు కొంతమందికి ఆ పద్ధతి పైన ప్రాబ్లం ఎందుకు అని అనిపిస్తుంది ఆలయాన్ని నిర్మించి ఒక శాసనం వేసిండు భక్త రామదాస్ అలియాస్ కంచర్ల గోపన్న ఆరు బయట కళ్యాణం జరపాలి అనేటువంటి ఒక శాసనాన్ని స్వయంగా రాముల వారి ఆజ్ఞ మేరకు ఆ రోజున తహసీల్దార్గా ఉన్నటువంటి భక్త రామదాసు శాసనం అనేక దశాబ్దాల పాటు ఆ యొక్క శాసనం ప్రకారమే ఆరు బయట కళ్యాణం జరుగుతుంది భద్రాద్రిలో రామాలయ నిర్మాణం ప్రజల భాగస్వామ్యంతో చేసి నిర్మించినటువంటి భక్త రామదాసు పన్నెండు సంవత్సరాల కారాగార శిక్ష కూడా అనుభవించిండు చివరికి రాములవారే స్వయంగా ఆ యొక్క ఆలయ నిర్మాణం యొక్క వ్యయాన్ని ఆనాడున్నటువంటి తానీషాకు చెల్లించి అంటే తన ఆలయం నిర్మాణం యొక్క ఖర్చులను రాములవారే పెట్టుకున్నట్టు ఆరు బయట కళ్యాణం శాసనాన్ని రామదాసు ద్వారా ప్రభు శ్రీరామచంద్రుడే వేసినట్టు ఎందుకనంటే ఆరు బయట కళ్యాణం యొక్క స్ఫూర్తి లక్ష్యం ఏంటంటే భగవంతుని దృష్టిలో ప్రజలందరూ కూడా సమానమే కుల విభేదాలు లేవు ధనిక పేద తేడా లేదు అందుకే దేవాలయాలలో అన్ని దేవాలయాల్లో దేవాలయం లోపల కళ్యాణం అవుతుంది భద్రాద్రి లోపల మాత్రం ఉత్సవ విగ్రహాలను దేవాలయం బయటికి తీసుకొచ్చి కళ్యాణం స్టేడియంలో నిర్వహిస్తారు అందుకే దాన్ని ఆరు బయట కళ్యాణం అని అంటాం ప్రజల మధ్యన ఒక ఈక్వాలిటీని ఒక సోదర భావాన్ని తీసుకురావడానికి అంటరానితనాన్ని నిర్మూలించడానికి కుల విభేదాలను తొలగించడానికి జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రయత్నం అది కానీ ఇవాళ ఈ ప్రభుత్వము భద్రాద్రి రామునికి కళ్యాణానికి ఎన్ని డబ్బులు ఇచ్చిందని నేను అడుగుతున్నాను అయోధ్యలో రామమందిర నిర్మాణం జరుగుతున్నప్పుడు దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఇల్లు ఇల్లు స్పందించి రామమందిర నిర్మాణం కోసం విరాళాలు సమర్పిస్తున్నప్పుడు ఈ రాష్ట్రంలో అధికార పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నేతలు కారుకూతలు కూసిర్రు అయోధ్య రాముడే రాముడా భద్రాద్రి రాముడు రాముడు కాదా అనేటువంటి ఒక కారుకూతలు కూసిర్రు నేనివాళ ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను తెలంగాణలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఎన్ని నిధులు మీరు రామచంద్రుని యొక్క కళ్యాణానికి మీరు కేటాయించారు ఎందుకు నిధులు కేటాయిస్తలేరు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది ఒక పక్కన రాములవారి కళ్యాణానికి నిధులు అవసరమైనటువంటి నిధులు కేటాయించినటువంటి ఈ ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఎండోమెంట్ నిధులు ఉన్నప్పటికీ ప్రభుత్వ ఖజానా లోపల లక్షల కోట్ల రూపాయలు దేవుని యొక్క నిధులు ఉన్నప్పటికీ రాములవారి కళ్యాణానికి నిధులు ఎందుకు కేటాయిస్తలేవు పైపెచ్చు కళ్యాణం జరిగేటువంటి స్టేడియాన్ని ఏ విధంగానైతే క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే సెక్టార్లు వారిగా బ్లాక్ వారిగా రేట్లు నిర్ణయించి అమ్ముకుంటారో ఆ విధంగా ఏడు వంద ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి మొదలుపెట్టుకుంటే ఏడు వేల ఐదు వందలు ఒక బ్లాకు రెండు వేల ఐదు వందలు ఒక బ్లాకు రెండు వేల రూపాయలు ఒక బ్లాకు ఈ విధంగా బ్లాకుల వారిగా రాముని యొక్క కళ్యాణాన్ని టికెట్లు అమ్ముకొని ఈ ప్రభుత్వం వ్యాపారం చేసుకుంటుంది ఇది ఎంత మటుకు సమంజసమో ఆరు బయట కళ్యాణం యొక్క స్ఫూర్తిని ఇది నీరుగార్చడం కాదా ఇప్పటికే భద్రాచలం మనకు అది నోటిఫైడ్ ఏరియా గిరిజనులు ఎక్కువ ఉండేటువంటి ప్రాంతం భక్త రామదాసు ఆ ప్రాంతంలో ప్రతి గ్రామ గ్రామానికి తిరిగి అక్కడి ప్రజల యొక్క కాంట్రిబ్యూషన్ తోటి ఆ మందిర నిర్మాణం జరిగింది ఈరోజు ఏ యొక్క ప్రజల యొక్క కాంట్రిబ్యూషన్ ఉందో ఆ యొక్క మందిర నిర్మాణంలో ఆ ప్రజలను స్వామివారి కళ్యాణానికి దూరం చేస్తున్నారు ఏడు వేల ఐదు వందల రూపాయలు రెండు వేల ఐదు వందల రూపాయలు టికెట్లు కొని రాముని యొక్క కళ్యాణంలో భాగమయ్యేటువంటి ఆర్థిక స్థోమత లేనటువంటి పేదరికం ఉన్నటువంటి ప్రాంతం అది కాబట్టి ప్రభుత్వం ఆ యొక్క ప్రాంత స్థానిక ప్రజలను పేదలను ఇవాళ రాముని యొక్క కళ్యాణానికి దూరం చేస్తుంది ఈ రైటు నీకు ఎవరిచ్చారు ఈ డిస్క్రిమినేషన్ చేసేటువంటి రైటు నీకు ఎక్కడిచ్చిర్రు ఏ చట్ట ప్రకారం నువ్వు ఈ యొక్క దురాగతానికి పాల్పడుతున్నావు అటు పక్కన స్వామివారి యొక్క ఆ దేవాలయం యొక్క ఆచార వ్యవహారం చూసినా స్వయంగా ఆలయ నిర్మాత రాముని యొక్క ఆజ్ఞ మేరకు ఇచ్చినటువంటి శాసనం చూసినా రాజ్యాంగం ప్రకారం ఈక్వాలిటీని ప్రదర్శించాలని చూసినా మీరు చేస్తున్నటువంటి నిర్ణయాలు మీరు తీసుకుంటున్నటువంటి మీరు కొత్త నిర్ణయాలు ఏదైతే కొత్త పద్ధతులు మీరు పాటిస్తున్నారో ఇది ఆచారానికి విరుద్ధము ఇది రాజ్యాంగానికి విరుద్ధము ఇది ప్రజల మధ్యన డిస్క్రిమినేషన్ చూపెట్టడమే ముఖ్యంగా మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం భద్రాచలం కొత్తగూడెం ఆ ప్రాంతం లోపల విచ్చలవిడిగా మత మార్పులు జరుగుతూ ఉన్నాయి పేదరికాన్ని ఆసర చేసుకొని మత మార్పిళ్ళు పాల్పడుతున్నారు లేకపోతే కులాల మధ్యన అంతరాలు సృష్టించి మత మార్పిలకు పాల్పడుతున్నారు ప్రజల మధ్యన విద్వేషాలు రగిలించి మత మార్పిళ్ళకు పాల్పడుతున్నారు వాటన్నిటిని రూపుమాపేలాగా ఉన్నటువంటి ఒక ఆరు బయట కళ్యాణం యొక్క స్ఫూర్తి ఇవాళ ప్రభుత్వమే దా స్ఫూర్తికి విరుద్ధంగా పనిచేయడం కారణంగా ఏం జరుగుతుందంటే పరోక్షంగా మత మార్పిళ్లకు ప్రోత్సహించినట్టయితుంది కాబట్టి పేదవాడు స్వామివారి కళ్యాణం లోపల నిర్మాణం లోపల ఆ తరాలు ఆ గ్రామాలు ఇవాళ అయోధ్యలో రామమందిర నిర్మాణం లోపల భద్రాచలం లోపల రామమందిర నిర్మాణం లోపల భాగమైనరు కాబట్టి వారిని కళ్యాణంలో ప్రజలందరూ కూడా తారతమ్యాలు లేకుండా పాల్గొనేటువంటి అవకాశం ఏ ఆరు బయట కళ్యాణం అనేటువంటి శాసనం ద్వారా వచ్చినో ఆ స్ఫూర్తిని ప్రభుత్వాలు కూడా కొనసాగించాలి ఒకవేళ ప్రభుత్వం గతంలో చెప్పినాం మేము కరోనా లా కంటే ముందే మేము హైకోర్టులో కూడా పెళ్ళేసినాం ప్రభుత్వం యొక్క ఈ నిర్ణయాలు ఏ రకమైనటువంటి పరిస్థితులకు దారితీస్తాయో నిజంగా ఆ యొక్క దేవాలయం యొక్క ఆచార వ్యవహారాలను కించపరుస్తున్నాయో ఆలయ నిర్మాత యొక్క లక్ష్యాలకు తూట్లు పరుస్తున్నాయో ప్రజల మధ్యన డిస్క్రిమినేషన్ చూపుతున్నాయో వీటిని ఆపాలని చెప్పి హైకోర్టులో మేము పిల్లేసినాం ఆ రోజున అప్పటికే లాక్డౌన్ ప్రకటించడం కారణంగా అది టేబుల్ మీదకి రాలేదు గత సంవత్సరం కూడా మేము ఎండోమెంట్ మంత్రిని కలిసినాం సెక్రటరీని కలిసినాం విషయం చెప్పినాం మీరు చేస్తున్నటువంటి మూర్ఖపు ఆలోచనలు మానుకోండి దేవాలయాలతోటి వ్యాపారం చేయాలనేటువంటి ఆలోచన వద్దు ఖచ్చితంగా ఆరు బయట కళ్యాణం యొక్క స్ఫూర్తిని రక్షించాల్సిన బాధ్యత కొనసాగించిన బాధ్యత ఉందని చెప్పినాం వాళ్ళకి ఇంకా ఆలోచనలు వాళ్ళకు మైండ్కి ఉన్నాయి తప్పకుండా ఇప్పటికి కూడా ఇవాళ కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మీరు యొక్క ఆ విషయాలను విస్మరించిన ముందుకు పోతే హిందూ పరిషత్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కలుపుకొని ఉద్యమం చేస్తాం తప్పకుండా భద్రాచలంలో ఏ స్ఫూర్తి అయితే ఆరుబయట కళ్యాణం స్ఫూర్తుందో దాని లక్ష్యాలను భవిష్యత్తు తరాల కొనసాగించేలాగా ప్రభుత్వం మెడలు ఉంచుతాం సార్ ఈ ఆరుబయట కళ్యాణాన్ని ఇలా చేయటం అనేది ప్ర ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం అయినా లేకుంటే ఇంతకు ముందున్న కాంగ్రెస్ టీడీపీ కూడా ఇలాంటివే ఆచరించాయా భద్రాచలంలో ఆలయ నిర్మాణం జరిగినప్పటి నుంచి కూడా ఈ సంవత్సరం వరకు శ్రీరామనవమి రోజున జరిగేటువంటి కళ్యాణం ఆరు బయటనే జరుగుతుంది మనం చాలా దేవాలయాల్లో చూస్తుంటాం ఇప్పుడు భద్రాచలంలో కూడా నిత్య కళ్యాణం జరుగుతుంది ఆలయం లోపల నిత్య కళ్యాణం చేస్తారు దానికి టికెట్లు కొనుక్కుంటారు భక్తులు పోతారు అది వేరే విషయం దాన్ని మేమేం ప్రశ్నిస్తలేము కానీ సంవత్సరంలో శ్రీరామనవమి రోజున జరిగేటువంటి ఆరు బయట కళ్యాణాన్ని కూడా నువ్వు టికెట్లు పెట్టుకొని పేదవాళ్లను స్వామివారికి దూరం చేసి దేవాలయంతో వ్యాపారం చేసుకుంటూ ఆరు బయట కళ్యాణం స్ఫూర్తికి నిర్వీర్యం చేస్తున్నావు కదా ఇది మేము భరించము దీన్ని క్షమించము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కమెంట్ రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి గ్రూప్ ఆఫ్ ఛానల్స్ సబ్స్క్రైబ్ తెలుగు నాట ప్రోత్సహించండి ఈ వీడియో కింద బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోతుంది